గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ రాష్ట ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలందరికీ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డిటిడిసిసిబి డైరెక్టర్ జేజేల వెంకటేశం గౌడ్, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, మాధవిరెడ్డి, దయారెడ్డి, దయాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స్వామిగౌడ్, సత్యనారాయణ గౌడ్, తోట శ్రీనివాస్, హనుమంత్ రెడ్డి, ప్రవీణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.